దేవుని వలన ప్రేమించబడిన వారు. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పాల్సిన పని లేదు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో సంగతి పక్కన పెడితే, మొట్టమొదటిగా మానవుని ప్రేమించిన వాడు దేవుడే. మానవుని దేవుడు ప్రేమించడాన్ని బట్టి ఆయన మానవుల పాపము కొరకు సిలువలో బలియాగము చేశాడు. యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకములోనికి తీసుకొని వచ్చి తన చేతులతో నిర్మించిన ఆ మనుష్య జనాంగము కొరకు బలిగా చంపేశాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఈ బలియాగం చేయకపోతే స్వహస్తాలతో నిర్మించిన ఈ మానవుడు బ్రతకలేడు. వీడు బ్రతకాలి, వీడు జీవించాలి, దేవునితో కలిసి తిరిగి సంతోషంగా ఉండాలంటే ఇక్కడ బలియాగం జరిగించాలి. అందుకనే మనుష్య రూపేణ ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకమునకు పంపి సిలువుపై బలియాగం అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు బలియాగం అర్పిస్తూ ఉన్న సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ముందే మీ బిడ్డలు కొట్టబడుతూ ఉంటే, మీ ముందే మీ బిడ్డలను హింసిస్తూ ఉంటే, రోడ్డుపై రాళ్లతో కొరడాలతో కొడుతూ సిలువను మోపిస్తూ ఉంటే మీకెలా ఉంటుంది? తండ్రి ఎంతగా దుఃఖించి ఉంటాడో ఆలోచన చేయండి. అయితే ఈ పొరపాటు ఎవరిది? తండ్రిది ఆ పొరపాటు. ఆదాము హవ్వాలకు చెప్పాడు, మీరు చక్కగా ఎంజాయ్ చేయండి, ఆ చెట్టుకున్న ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు. తప్పెవరిది? ఆదాము హవ్వాలదే కదా. తను తయారు చేసిన ఆదాము హవ్వాలదే తప్పు. వాళ్ళది తప్పైనా ఆ తప్పును సరిచేయటానికి మరలా దేవుడే పూనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందువలన దేవుడు ప్రేమించి తన బిడ్డలను రక్షించుకున్నాడు. దశలోనిక సంఘము కావచ్చు, ఈనాడు ఉన్న క్రైస్తవ సమాజం ఏదైనా కానీ దేవుని ప్రేమ వలన మాత్రమే రక్షింపబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీరు ఊరకనే రాలేదండి. దేవుని ప్రేమ, ఆయన ప్రణాళిక మీ అందరిపై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ లేనట్లయితే ఏ మనిషి ఈ లోకంలో బ్రతకలేడు. కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో బోధిస్తుంది ఏమిటంటే, నీ జీవము ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివి కావా? ఆ జీవాన్ని ఎంతో జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాడు. ఆ జీవములో నీవు సరిగా జీవిస్తూ జీవితాన్ని సరిదిద్దుకుంటూ మరలా దేవుని యొద్దకు తిరిగి చేరటానికి ఇది నీకు ఒక ఎగ్జామ్, నీకు ఒక పరీక్ష. మానవ జీవితం అనేది ఒక పరీక్ష అంతే. ఈ పరీక్షలో నీవు నెగ్గాలి. నెగితే ఆయనతో కలిసి తిరిగి పూర్వ వైభవం, అనగా ఆదాము ఏ విధంగా అయితే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగే ఆ అర్హతను పొంది ఉన్నాడో, దేవునితో కలిసి సాయంత్రం పూట చక్కగా చల్లపూట ఎంజాయ్ చేసుకుంటూ తిరిగాడో, అది నీకు కావాలంటే ఈ పరీక్షలో నెగ్గాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసిన తర్వాత ఏనాడైనా ఆదాము అంతకు ముందున్నట్లుగా దేవుని ఎదుట నిలబడ్డాడా? లేదు. ఏనాడైనా ఆదాము దేవునితో ఆ విధంగా ఎదురు నిలబడి ముఖాముఖిగా ఆయనలో చూస్తూ మాట్లాడగలిగాడా? పోయింది, అర్హత పోయింది. ఆ అర్హత తిరిగి సంపాదించుకోవటానికి ఈ మానవ జీవితంలో ఉంటున్న పరీక్ష. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరీక్షలో నెగ్గటానికి మనల్ని ప్రేమించి ఎంతగా సహాయపడుతున్నాడండి. మన శ్రమల్లో సహాయం చేస్తూ ఉన్నాడు, మన రోగాలలో సహాయం చేస్తున్నాడు, మనకున్న ఆర్థిక సమస్యల్లో సహాయం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క శ్రమలు వస్తూ ఉంటే శ్రమలను తప్పిస్తూ ఉన్నాడు. పరీక్షలు ఇంకా ఉత్తీర్ణత పొందటానికి, ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవటానికి ఇంకొద్దిగా పరీక్షను టఫ్ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరీక్షలో మనం నెగ్గాలి.